తాజా 30 బీజేపీతో రహస్య బంధం కొనసాగిస్తున్నాడు అనేటువంటి ఆరోపణలు ఉన్న వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి మంత్రి నారా లోకేష్ ఒక పెద్ద పేరే ఫిక్స్ చేశారు. అది జగన్ మోడీ రెడ్డి. కొన్ని రోజులుగా ఇదే పేరుతో కూడా పిలుస్తున్నారు ఆయన జగన్ని. వైకాపా కేడర్కి దెబ్బకి చురుకు పుట్టిస్తున్నాడు లోకేష్. లోకేష్ పెట్టిన పేరు జగన్మోహన్ రెడ్డి బీజేపీ వైకాపా మధ్య బంధాన్ని జనంలోకి సూటుగా తీసుకెళ్తుందనే అభిప్రాయం టీడీపీ నాయకుల్లో ఉంది. వైకాపా నాయకగణం కూడా ఈ ప్రచారంతో తీవ్రంగా ఆందోళన చెందుతుంది. ఈ క్రమంలోనే లోకేష్ మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. విపక్ష నేత వైఎస్ జగన్కి దమ్ము ధైర్యం ఉంటే ప్రధాని మోడీని ప్రశ్నించాలని సవాల్ విసిరారు. కష్టపడి పనిచేసిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న సీఎం చంద్రబాబుపై అవాకులు చవాకులు పేల్చొద్దని, కడప ఉక్కు ఆంధ్రుల హక్కుని గట్టిగా చెప్పాలని కోరారు. 6 నెలల్లోగా ఉక్కు పరిశ్రమ మంజు చేయాల్సి ఉన్న 4 ఏళ్లు ఓపిక పట్టం. రాష్ట్రానికి కేంద్రం పనిగట్టుకుని అన్యాయం చేస్తోంది. కడప జిల్లా వాసులు వైకాపాకి 2 ఎంపీలుగా ఇచ్చారు. అయినా జిల్లా కోసం వారు పోరాటలేదు. రాష్ట్ర అభివృద్ధికి కష్టపడి పనిచేస్తున్న చంద్రబాబును జగన్ అదే పనిగా విమర్శిస్తున్నారు. ఆయన పాదయాత్రలు చేయాల్సిన రాష్ట్రం కాదు, ఢిల్లీ వీధుల్లో అని పేర్కొన్నారు లోకేష్. అలాగే దళితుల అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే జరిగిందని మంత్రి నారా లోకేష్ గట్టిగా చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో పలు దళిత నాయకుల్ని రాజకీయాల్లోకి తెచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదని అన్నారు ఆయన. వైఎస్ఆర్ 23 జిల్లాల ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ సంక్షేమానికి 23 వేలు ఖర్చు చేస్తే 13 జిల్లాలను నవ్యాంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు 40 వేల కోట్లు ఖర్చు చేశారని గుర్తు చేశారు. దళిత వాడల్లో రహదారులు, మంచినీటి సౌకర్యం, ఉచిత విద్యుత్ కోసం ఎంత ఖర్చు చేస్తున్నామో ఆయనకు వివరించారు. బీజేపీతో బి అంటే భారతీయ జనతా అని, జే అంటే జగన్మోహన్ రెడ్డి అని, పి అంటే పవన్ కళ్యాణ్ అని దీని అర్థం అని లోకేష్ వివరించారు. దళిత వర్గాలకు టీడీపీ ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటే అవినీతి పుత్రుడు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ మన నాయకులకు నోటించినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. కేంద్రాన్ని విమర్శించలేక ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. లోకేష్ అంటున్నట్టుగానే జగన్ మోడీ రెడ్డి అనే పేరు మీకు నచ్చితే గనక కామెంట్ రూపంలో జగన్ మోడీ రెడ్డి సూపర్ అంటూ మీ అభిప్రాయం తెలియజేయండి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.